పూరా లోకల్. ఖమ్మం జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఓ రైతు బలవన్ మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో చోటు చేసుకుంది. రైతు బూజడ్ల ప్రభాకర్ కు కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆ పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారంటూ ప్రభాకర్ ఇటీవల ఎంఆర్ఓ ఎస్ఐకి ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతు ప్రభాకర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన పొలాన్ని కాపాడుకునే మార్గం లేదంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు. తనకు ఇక ఆత్మహత్య శరణ్యమని డిసైడ్ అయిన రైతు ప్రభాకర్ పురుగుల మందు తాగుతూ ఓ సెల్ఫీ వీడియో చేశాడు. అందులో రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ వీడియోలో తన గోడును వెళ్లబోసుకుంటూ రైతు ప్రభాకర్ ప్రాణాలు విడిచాడు. అయితే డిప్యూటీ సీఎం ఇలాకాలో జరిగిన ఈ సంచలన ఘటన ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. అయ్యా ప్రొద్దుటూరు చింతకాని మండలం నాదయ్యా, అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276/277 బోజడ్ల వీరభద్రయ్య, బోజడ్ల ప్రభాకరు అలాంటి మా పొలాన్ని పొక్కులేన్లతో 200 రెండు జేసీబీలు మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వ నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరబడి కిషోరు, అలాగే మరి పెంటాల రామారావు, అలాగే మరి గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే మరి అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వ నాశనం చేశారా. దయచేసి నా ముందు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్ గారికి పంపించి నా రైతు కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, రెండు ఆలోచన కూడా చేయలేదయ్యా. నా పొలాన్ని సర్వ నాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా, కలెక్టర్ గారికి వెళ్దామని సరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు పుట్టితే పోయి రెండు ఆలోచన కూడా నాకు ఏం లేదయ్యా. సర్వ నాశనం నాటినప్పుడు నా కుటుంబం ఏం లేదయ్యా. నా 7 ఎకరాల 10 క్వింటాల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వ నాశనం చేసి ఇచ్చేశారయ్యా. నాకు వేరే గచ్చింతరం కూడా ఏమి లేదయ్యా. ఈ మందు పుట్టే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి, నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమారి గారికి చేరాలని దయచేసి నా ముందుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను